26వ అధ్యాయం ఆంతరంగిక పూజ భక్తపంతు హరిశ్చంద్ర పితలే గోపాల్ అంబాడేకర్. ఈ విశ్వమందు కనిపించు ప్రతి వస్తువు కేవలము భగవంతుని మాయచే సృష్టించబడినది. ఈ వస్తువులు నిజముగా ఉండలేదు, చీకటిగా ఉండి ఉండలేదు. అదే భగవంతుడు. చీకటిలో తాడును గాని దండమును గాను చూచి పామనుకున్నట్లు ప్రపంచంలో కనిపించు వస్తువు బాహ్యమునకు అగుబడినట్లు కాన్పించును, కాని అంతర్గతంగా ఉన్న సత్యమును తెలుసుకొనలేము. సద్గురువే మన బుద్ధియను అక్షులను తెరిపించి వస్తువులను సరిగా చూచినట్లు చేయును. మనకు అగుపడినది నిజస్వరూపం కాదని గ్రహించదము. కాబట్టి సద్గురుని అసలైన దృష్టిని కలుగు చేయమని ప్రార్థింతుముగాక. అదే సత్యదృష్టి, ఆంతరంగిక పూజ. హేమాడ్ పంత్ మనకు కొత్త రకమైన పూజను విధానమును బోధించుచున్నారు. సద్గురుని పాదములు కడుగుటకు ఆనంద బాష్పములనే వేడి నీళ్లను ఉపయోగించదముగాక. స్వచ్ఛమైన ప్రేమయను చందనము వారి శరీరమునకు పూసేదముగాక. దృఢ విశ్వాసంతో వస్త్రముతో వారి శరీరమును కప్పెదముగాక. అష్టసాత్విక భావములనడి 8 తామర పుష్పములను సమర్పించదముగాక. ఏకాగ్ర చిత్తమును ఫలమును సమర్పించదముగాక. భావమును బుక్క వారి శిరముపై చల్లి భక్తి అనే మొలత్రాడును కట్టెదముగాక. మన శిరస్సును వారి బొటన వేలుపై ఉంచెదముగాక. సద్గురుని ఈ ప్రకారము నగలతో అలంకరించి మన సర్వస్వము వారికి సమర్పింతుముగాక. అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఇట్లా ప్రార్థించదముగాక. మా మనస్సును అంతర్ముఖము చేయము, దానిని లోపల వైపు పోవునట్లు చేయము. నిత్యానిత్యములకు గల తారతమ్యమును తెలుసుకుని శక్తి దయచేయము. ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మసాక్షాత్కారము కలుగునట్లు చేయము. మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించదము. సుఖదుఃఖమును భావములను కలగకుండునట్లు మా నేత్రములు నీవిగా చేయము. మా శరీరమును మనస్సును నీ స్వాధీనమందు ఉంచుకొనుచు నీ ఇష్టము వచ్చినట్లు చేయము. మా చెంచల మనసు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక. ఈ అధ్యాయంలోని కథల వైపు మరలదము. ఒకనాడు భక్తపంతు భక్తుడు మరొక సద్గురుని శిష్యుడు. అదృష్టవశమున సిరిడి వచ్చెను. అతను సిరిడికి పోవా ఇచ్చలేకుండెను. కాని తానొకటి తలచిన దైవం ఇంకొకటి తలుచున్నందున అతడు BB&CI రైల్వేలో పోవుచుండెను. అందరూ అనేకులు స్నేహితులు బంధువులు కలిసిరి. వారందరూ సిరిడి పోచుండిరి. అందరూ తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదనలేకుండెను. వారు బొంబాయిలో దిగిరి. పంతు విరార్లో దిగెను. అచ్చడు తన గురువును దర్శించి సిరిడికి పోవుటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తము డబ్బును కూర్చుకొని అందరితో కలిసి సిరిడి వచ్చాను. అందరూ ఉదయం సిరిడి చేరి 11 గంటలకు మసీదుకు పోయిరి. బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపును చూచి అందరూ సంతసించిరి. కాని పంతుకు మూర్చ వచ్చి హఠాత్తుగా క్రిందపడెను. వారందరూ భయపడిరి. అతనికి చైతన్యం కలిగించుటకు ప్రయత్నించిరి. అతని ముఖంపై నీళ్లు చల్లగా బాబా కటాక్షంచే తెలివి వచ్చెను. నిద్ర నుంచి లేచిన వాని వలె కూర్చుండెను. సర్వజ్ఞుడు బాబా అతడి ఇంకొక గురువు తాలూకా శిష్యుడని గ్రహించి నిర్భయంగా ఉండుమని ధైర్యం చెప్పుచు తన గురువునందే భక్తి నిలిచినట్లుగా ఈ క్రింది విధముగా పలికెను. ఏమైనను కానిండు, పట్టు విడవరాదు. నీ గురుని అందే ఆశ్రయమును నిలుపుము. ఎల్లప్పుడూ నిలకడగా ఉండుము. ఎప్పుడు వారి ధ్యానమునందే మునిగి ఉండుము. పంతి మాటల యొక్క ప్రాముఖ్యమును గ్రహించెను. ఈ విధముగా తన సద్గురుని జ్ఞప్తి తెచ్చుకొనెను. అతడు తన జీవితంలో బాబా చేసిన మేలుని మరవలేదు. హరిశ్చంద్ర పితలే బొంబాయిలో హరిశ్చంద్ర పితలే అతను అనునాతను ఉండెను. అతనికి మూర్ఛ రోగంతో బాధపడుచున్న కొడుకు గలడు. ఇంగ్లీషు మందులను ఆయుర్వేదం మందులను కూడా వాడెను, కాని జబ్బు కుదరలేదు. కావున యోగుల పాదములపై పడుటే సాధన ఒకటి మిగిలెను. 15వ అధ్యాయం నందు చక్కని కీర్తనలచే దాస్కొని బొంబాయి కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేసినని తెలుసుకుంటుమి. 1910లో పితలే అట్టి కథలు కొన్నిటిని వినెను. వాని నుండి ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చేతను స్పర్శ చేతను బాగు కానట్టు జబ్బులను బాగు చేయనని గ్రహించెను. సాయిబాబాను చూచుటకు మనసులో కోరిక పుట్టెను. సర్వ విధములు సన్నాహమై బహుమానములు వెంట తీసుకొని పండ్ల బుట్టలను పట్టుకొని భార్యాబిడ్డలతో సిరిడీకి వచ్చాను. అతడు మసీదు పోయాను. బాబాకు సాష్టంగ నమస్కారం చేశాను. తన రోగి కొడుకును బాబా పాదములపై వేశాను. బాబా బిడ్డ వైపు చూడగానే ఒక వింత జరిగాను. పిల్లవాడు వెంటనే కళ్ళు గిర్రును తిప్పి చైతన్యం తప్పి నేలపై పడెను. అతని నోట చొంగగారెను. అతని శరీరమును చెమటబట్టెను. అతడు చచ్చిన వాని వలె పడెను. దీనిని చూచి తల్లిదండ్రులు మిక్కిలి భయపడిరి. అటువంటి మూర్ఛలు వచ్చుచుండెను, కాని ఈ మూర్ఛ చాలాసేపటి వరకు ఉండెను. తల్లి కంటి నీరు వరదలాగా కారుచుండెను. ఆమె ఏడ్చుట మొదలెడెను. ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకున్న వలన ఒక గృహంలోనికి పరిగెత్తగా అది తనపై పడినట్లుగా పులికి భయపడి పారిపోయి కషాయి వాని చేతిలో పడిన ఆవువలే ఎండచే బాధపడి చెట్టు నీడకు పోగా అది బాటసారిపై పడినట్లు లేదా భక్తుడు దేవాలయంకు పోగా అది వానిపై కూలినట్లు ఉండెను. ఆమె ఇట్లా ఏడ్చుచుండగా బాబా ఆమెను ఇట్లు ఓదార్చాను. ఇట్లా ఏడవవలదు, కొంతసేపు ఆగుము, ఓపికతో ఉండుము. కుర్రవాణిని బసకు తీసుకొని పొమ్ము. అరగంటలో వానికి
చైతన్యము వచ్చును. బాబా చెప్పిన ప్రకారం వారు నెరవేర్చిరి. బాబా మాటలు యథార్థములయ్యను. వాడలోనికి తీసుకుని పోని తీసుకుని పోగానే కుర్రవానికి చైతన్యము వచ్చెను. పితలే బాబా దర్శనమునకై బాబాతో భార్యతో సిరిడికి వచ్చెను, భార్యతో మసీదుకి వచ్చెను. వారు బాబా పాదములకు వినయ సాష్టాంగముతో నమస్కారం చేసి పాదములు ఒత్తుచు కూర్చుండిరి. మనసులో బాబా చేసిన ఉపకారమునకు నమస్కరించుచుండిరి. బాబా చిరునవ్వుతో ఇట్లనిరి, నీ ఆలోచనలు సంశయములు భయోత్పాతములు చల్లబడినవా. ఎవరికైతే నమ్మకము ఓపిక కలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును. పితలే ధనికుడు మర్యాద కలవాడు, అందరినీ అమితముగా అతడు అందరికీ అపరిమితముగా మిఠాయిలు పంచిపెట్టాను. బాబాకు చక్కని పండ్లను తాంబూలమిచ్చాను. పితలే భార్య సాత్వికురాలు, ఆమె నిరాడంబరత ప్రేమ భక్తులతో ఆమె నిరాడంబరత ప్రేమ భక్తులతో నిండి ఉండెను. ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చొని బాబా వైపు దృష్టి నిగడ్చి కండ్ల నుండి ఆనంద బాష్పములు రాల్చుచుండెను. ఆమె స్నేహ ప్రేమ భావములను కని బాబా మిక్కిలి సంతృష్టి చెందెను. దేవుని వలె యోగేశ్వరులు కూడా తమ భక్తులపై ఆధారపడి ఉండేదరు. ఏ భక్తుడు హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను పూజించి శరణు వేడునో వానికే భక్తుడు తోడ్పడును. వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖముగా ఉన్న పిమ్మట ఇంటికి పోవ నిశ్చయించి బాబా దర్శనముకై మసీదు వచ్చిరి. బాబా వారికి ఊది ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించెను. పితలేని దగ్గరికి పిలిచి ఇట్లనెను, బాపు అంతకు ముందు 2 రూపాయలు ఇచ్చి ఉంటివి, ఇప్పుడు 3 రూపాయలు ఇచ్చుచున్నావు. వీనిని మీ పూజామందిరములో పెట్టుకొని పూజించుము, నీకు నీవు మేలు పొందెదవు. పితలే నిన్ను ప్రసాదముగా అంగీకరించెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వచనములకై ప్రార్థించెను. ఇదే తాను షిరిడి పోవటం మొదటిసారి కనుక అంతకుముందు 2 రూపాయలు ఇచ్చెను అన్న బాబా మాటలకు అర్థం గ్రహింపలేకుండెను. దీనిని తెలుసుకునవలనని కుతూహలం పడెను. కాని బాబా ఊరుకొనెను. స్వగృహమునకు పోయి తన ముదుసలి తల్లికి వృత్తాంతము చెప్పగా బాబా చెప్పి బాబా అంతకుముందు 2 రూపాయలు ఇచ్చెను అనెను. అదేమి అని అడగగా ఆమె తన పుత్రునితో ఇట్లనెను, నీ కొడుకుతో నీవిప్పుడు షిరిడి పోయినట్లు మీ తండ్రి నిన్ను తీసుకుని అక్కల్కోట్కర్ మహారాజు గారి వద్దకు పోయాను. ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు, ఈ పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాలు, మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించితిరి. వారు మీ తండ్రికి 2 రూపాయలు ఇచ్చి మందిరంలో పెట్టి పూజించమని అనిరి. మీ తండ్రి గారు చనిపో వరకు వాణిని పూజించుచుండిరి. అటు పిమ్మట పూజ ఆగిపోయినది, రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరిచితిని. నీవు అదృష్టవంతుడు ఒకటిచే అక్కలగోట్ మహారాజు శ్రీ సాయి రూపంలో కనిపించి నీ కర్తవ్యము జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములను తప్పించచూచుచున్నారు. కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా ఉండుము, సంశయములను దురాలోచనలను విడువుము, మీ తాత ముత్తాతల ఆచారము ప్రకారం నడువుము, సత్ప్రవర్తనము అవలంబింపుము, కుటుంబ దైవములను పూజింపుము, రూపాయలను పూజింపుము, వాటి విలువను గ్రహించి వాటిని శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వచనం దొరికినందుకు గర్వించుము. శ్రీ సాయి నీలోనున్న భక్తిని మేలుకొల్పినారు, నీ మేలు కొరకు దానిని అభివృద్ధి చేసుకునుము. తల్లి మాటలు విని పితలే మిక్కిలి సంతసించెను. శ్రీ సాయి యొక్క సర్వాంతర్యామిత్వం నందు వారి శక్తి అందు అతనికి నమ్మకము కలిగెను. వారి దర్శన ప్రాముఖ్యమును గ్రహించెను. అప్పటి నుండి తన నడవడి గూర్చి చాలా జాగ్రత్తగా ఉండెను. గోపాల్ అంబాడేకర్, పూనా నివాసి గోపాల్ నారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు. అతడు అబ్కారీ డిపార్ట్మెంట్లో 10 సంవత్సరములు నౌకరిగా చేశాను. ఠానా జిల్లాలోను జవహర్ స్టేట్లోను ఆయన ఉద్యోగములు చేసి విరమించుకొనెను. మరొక ఉద్యోగం కొరకు ప్రయత్నించాను కాని ఫలించలేదు. అతడు అనేక కష్టములు పాలయ్యాను. అతని స్థితి రాను అసంతృప్తికరంగా ఉండెను. ఈ ప్రకారం 7 ఏళ్ళు గడిచెను. అతడు ప్రతి సంవత్సరము సిరిడీకి పోవచ్చు బాబాకు తన కష్టములు చెప్పుచుండేవారు. 1916లో అతని స్థితి చాలా హీనముగా ఉండుచే సిరిడీలో ప్రాణత్యాగం చేయ నిశ్చయించుకొనెను. అతడు భార్యతో సిరిడీకి వచ్చి 2 మాసములు ఉండెను. దీక్షిత వాడక ముందున్న ఎడ్లబండి ముందు కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గరున్న నూతిలో పడి చావాలనని నిశ్చయించుకొనెను. అతని ప్రకారం చేయి నిశ్చయించుకొనగానే బాబా మరొకటి చేయి నిశ్చయించెను. కొన్ని అడుగుల దూరమున ఒక హోటల్ ఉండెను. దాని యజమాని శగునమేరు నాయక్, అతడు బాబా భక్తుడు. అతడు అంబాడేకర్ను పిలిచి అక్కల్కోట్కర్ మహారాజ్ గారి జీవిత చరిత్రను చదివితివా అని అడుగుతూ పుస్తకం ఇచ్చెను. అంబాడేకర్ దాన్ని తీసుకుని చదవమనెను. చదువనించెను. పుస్తకం తెరిచేసరికి ఈ కథ వచ్చెను. అక్కల్కోట్కర్ మహారాజు గారి కాలంలో ఒక భక్తుడు బాగు కానట్టి దీర్ఘ రోగము చే బాధపడుచుండెను. బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దుముకెను. వెంటనే మహారాజు వచ్చి వానిని బావిలో నుంచి బయటికి తీసి ఇట్లనెను, గత జన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తప్పదు. కర్మానుభవము పూర్తి కాకున్నచో
ప్రాణ త్యాగము నీకు తోడ్పడదు. నీవింకొక జన్మనెత్తి బాధను అనుభవించవలెను. చచ్చుటకు ముందు కొంతకాలమేల నీ కర్మను అనుభవించరాదు. గత జన్మల పాపముల నేల తుడిచివేయరాదు. దానిని శాశ్వతముగా పోవునట్లు చేయుము. సమయోచితమైన ఈ కథను చదివి అంబాడేకర్ మిగులు ఆశ్చర్యపడిను. వానికి మనసు కరిగెను. బాబా సలహా ప్రకారము లభించనిచో, సలహా ఈ ప్రకారం లభింపనిచో వాడు చచ్చే ఉండును. బాబా సర్వజ్ఞత్వమును దయాలత్వమును చూచి అంబాడేకర్కు బాబా ఎందు నమ్మకము బలపడి అతని భక్తి దృఢమయ్యాను. అతని తండ్రి అక్కల్ కొట్కర్ మహారాజ్ భక్తుడు కాన కొడుకు కూడా తండ్రి వల్లే భక్తుడు కావాలనని బాబా కోరిక. అతడు బాబా ఆశీర్వచనము పొందెను. వాని శ్రేయస్సు వృద్ధి చెందెను. జ్యోతిషం చదివి అందులో ప్రావీణ్యం సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసుకొనెను. కావలసినంత ధనమును సంపాదించుకోనగలిగాను. మిగతా జీవితమంతయు సుఖముగా గడిపాను. 26వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. రక్షా కవచ యంత్రానికి